ఎన్నికల వేళ రైతులను ఆకర్షించే పనిలో వైసీపీ సిద్దమవుతోంది. అధికార పార్టీ ప్రవేశపెట్టిన అన్నదాత సుఖీభవకు పోటీగా అటు భూమి యజమానులు, ఇటు కౌలు రైతులకు మేలు కలిగేలా వైసీపీ మేనిఫెస్టో సిద్దం చేయాలని కమిటీకి సూచించారు జగన్. కేవలం 2 పేజీలతో ఎన్నికలకు సిద్దమవ్వాలని సూచించారు జగన్. ఆచరణకు సాధ్యమయ్యే హామీలను మాత్రమే మేనిఫెస్టోలో ఉంచాలని కమిటీ సభ్యులకు వైసీపీ అధినేత జగన్ సూచించారు. ప్రజా సంకల్పయాత్ర సమయంలో తన దృష్టికొచ్చిన అంశాలతో పాటు నవరత్నాలు ప్రధానంగా ప్రమోట్ చేయాలని జగన్ కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కౌలు రైతుల సమస్యలపై పరిష్కారం చూపేందుకు 5 జగన్ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రైతులకు ప్రభుత్వం ఇచ్చే సాయం ఎవరికి చెందాలన్న దానిపై అటు భూ యజమానులు, ఇటు కౌలు రైతులకు ఏళ్ల తరబడి వివాదం కొనసాగుతోంది. ఈ సమస్య పరిష్కారం కోసం కౌలు రైతులకు ప్రత్యేకంగా బ్లూ కలర్ గుర్తింపు కార్డు ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై ఓ ప్రణాళిక సిద్ధం చేయాలని మేనిఫెస్టో కమిటీలో జగన్ ఆదేశించారు. వ్యవసాయం మీద ఇప్పటికి కూడా 60% మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు. కాబట్టి వ్యవసాయం అంటే ఈ రోజు కేవలం భూమి, సొంత భూమి ఉండి వ్యవసాయం చేసుకునే రైతే కాక ఇటీవల కాలంలో కౌలు రైతాంగం ఎక్కువయ్యారు. కౌలు రైతులు బాగా పెరిగారు. ఈ కౌలు రైతులు పెరిగిన సందర్భంలో ఎప్పుడన్నా న్యాచురల్ కెలామిటీస్ వచ్చి కరువు గాని, వరదలు గాని, వర్షాలు గాని ఇవి వచ్చి పంటలు నష్టపోతే వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కాంపెన్సేషన్ ఎవరికి చెందాలనేటప్పటికీ రికార్డులు చూస్తున్నాము. భూమి యజమాని మీద ఈ నెల 12 మేనిఫెస్టో కమిటీ మరోసారి విజయవాడలో భేటీ అవుతుంది. కౌలు రైతుల సమస్యలతో పాటు ఉద్యోగులకు పీఆర్సీ, ఐఆర్, డిఏలను పెండింగ్ లో లేకుండా ఇచ్చే అంశంపై కూడా మేనిఫెస్టో కమిటీ చర్చించింది. మేము ఈ రోజు చర్చల్లో 4 అంశాలు తీసుకున్నాం. ఇవాళ చర్చలకి బేసిస్ 1, నవరత్నాల్లో వివరించినటువంటి 9 అంశాలపైన ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిపోయినటువంటి ఇష్యూస్ అన్ని వాటిని రేపు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రముఖంగా ప్రతిబింబించే విధంగా వాటిని రూపుదిద్దాలి. వచ్చినటువంటి సలహాల మేరకి ప్రజల దగ్గర నుంచి వాటిని ఇంకా రిఫైన్ చేసి వాటిని తీసుకెళ్లాలనేది పార్టీ అధ్యక్షుల వారి సూచన. రైతు కుటుంబాలకు మేలు కలిగేలా స్వామినాథన్ సిఫార్సులు ఎలా అమలు చేయాలన్న అంశంపై విధి విధానాలు రూపొందించాలని కమిటీ నిర్ణయం తీసుకుంది.